వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మరో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. శ్రీకాళహస్తి పట్టణాన్ని మరో 28 రోజుల పాటు రెడ్ జోన్ గా ప్రకటించాం. జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి నిర్మూలనను ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఎదుర్కోవాలి. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. లాక్డౌన్ నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల సాగుదారులకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. జిల్లా జాయింట్ కలెక్టర్ మార్కండేయులు. ఒకటి ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్ నెలాఖరులోగా ఇంటి పన్ను చెల్లించిన వారికి 5% ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వనున్నాం. చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు. వార్తల్లోని వివరాలు. శ్రీకాళహస్తి పట్టణంలో మరో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై అవసరమైన చర్యలు చేపట్టింది. శ్రీకాళహస్తి పట్టణంలో మరో 28 రోజులు లాక్డౌన్ పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణంలో మరో 2 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో శ్రీకాళహస్తి పురపాలక సంఘానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 21 కరోనా కేసులు నమోదు అయ్యాయని, కరోనా పాజిటివ్ వచ్చిన ప్రతి చోట అధికారులు అప్రమత్తం చేసి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండేందుకు వైద్య శాఖ, నగరపాలక శాఖలతో పాటు పోలీస్ శాఖ అలుపెరగని పోరాటాలు చేస్తున్నాయని అన్నారు. అలాగే శ్రీకాళహస్తి పట్టణంలోని 15వ డివిజన్లో మరో 2 కేసులు నమోదు కావడంతో 3 కిలోమీటర్ల మేర ప్రజలు ఎవరు బయటకు రాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టామన్నారు. అలాగే ప్రజలు సైతం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను గౌరవించి స్వీయ నిర్బంధంలో ఉండాలని పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి నియంత్రణకు ప్రజలు తమ వంతు సహకారం అందించినప్పుడే కరోనా నిర్మూలన సాధ్యపడుతుందని, ఈ విషయాన్ని ప్రజలు ప్రతి ఒక్కరూ గుర్తించి కరోనా వైరస్ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. డిశ్చార్జ్ అయిపోయారు, అది మీకు కూడా తెలిసి ఉండేది. మొత్తం ఈ 2 వచ్చి నుండే పాజిటివ్ కేసెస్ కూడా ఎవరైతే ఢిల్లీకి వెళ్ళేసి వచ్చారో వారి హస్బెండ్కి నెగిటివ్గానే వచ్చింది. కానీ సంభవ్ ఐదర్ షీ మస్ట్ హ్యావ్ గాట్ లేట్లీ ఆర్ ఒరిజినల్ వచ్చిండే రిపోర్టే ఫాల్స్ నెగిటివ్ అయింది అనమాట. ఈ 2 ఏది అని చెప్పేసి మేము చెక్ చేస్తాము. తర్వాత క్వారంటైన్ మొత్తాన్ని కూడా ఒకసారి ఈరోజు చెక్ చేసుకొని వాళ్ళందరూ కూడా ఈరోజు స్వాబ్స్ తెప్పించి, ఇవాళ ఎలాగో బయట తిరగలేదు కాబట్టి, క్వారంటైన్ సెంటర్ నుంచి బయటకు రాలేదు కాబట్టి ప్రాబ్లం లేదు వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్ ట్రేసింగ్ అవన్నీ కూడా. సో ప్రస్తుతానికైతే శానిటేషన్ అవన్నీ యాక్టివిటీస్ మళ్ళీ టేకప్ చేస్తాము. పబ్లిక్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఫుల్లెస్ట్ కోఆపరేషన్ ఉండాలండి. రెడ్ జోన్ అనేది ఈ రోజుతో మళ్ళీ ఒక 28 రోజులు పొడిగించినట్లు అవుతుంది. ఎందుకంటే మనకు 28 డేస్ ఉండేది, 28 డేస్ ఒరిజినల్గా ఉంటుంది, దాన్ని మళ్ళీ 28 డేస్ ప్రొలాంగ్ చేసినట్టు అవుతుంది. సో ఎఫెక్టివ్గా ఒకవేళ రేపు నిబంధనలు ఎత్తేసినా కూడా శ్రీకాళహస్తిలో అయితే తీయలేము, ఎందుకంటే 28 డేస్ ఉంటుంది కాబట్టి. చాలా జాగ్రత్తగా ఉండాలి, కోఆపరేషన్ ఉండాలి పబ్లిక్. ఈ రెడ్ జోన్ ప్రకటించినప్పుడు రేపటి నుంచి తోపుడు బండ్లన్నీ కూడా మెయిన్ రోడ్స్లో కనబడుకోకుండా, ఏమున్నా కూడా డోర్ డెలివరీ ఆఫ్ ఐటమ్స్కి మేము ప్రిఫరెన్స్ ఇస్తాము. బ్యాంక్స్ అన్నీ కూడా వాళ్ళు టైమ్స్ రిస్ట్రిక్ట్ చేసుకోవడం కానీ లేదు స్టాప్ చేయడం కానీ చేస్తాము. సార్, రెడ్ డౌన్ కొంత ఇబ్బందికరంగా ఉండాలి. రెడ్ జోన్ అంటే లాక్డౌన్ ఉండాలండి, అది మేము చెప్తే కాదు, ఈ పబ్లిక్ కోఆపరేషన్ ఉండాలి. ఈరోజు మీరు చూసినట్టయితే కూడా అంటే పబ్లిక్ ఫ్రివులస్ రీజన్కి బయటకు రావడం మొదలు పెడితే అర్థం ఉండదు అన్నమాట. కాబట్టి వాళ్ళ కోఆపరేషన్ లేని కంట్రోల్ కాదు ఇది. మళ్ళీ ఒక కేసు ఒకవేళ బయట పడతా ఉన్నాను. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి వైరస్ను సమిష్టిగా ఎదుర్కొందామని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని వార్డు కార్యదర్శులు వాలంటీర్లకు N95 మాస్కులను అందించే కార్యక్రమాన్ని సోమవారం
నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేతో పాటు నగరపాలక కమిషనర్ చల్లా బోబులేసు పాల్గొన్నారు. వైరస్ ముందస్తు నియంత్రణ చర్యల్లో భాగంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న వార్డు కార్యదర్శులు వాలంటీర్ల రక్షణ కోసం N95 మాస్కులను అందించాలని నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా వైదేహి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ దుర్గాప్రసాద్ సౌజన్యంతో N95 మాస్కులను చిత్తూరు నియోజకవర్గ వ్యాప్తంగా వార్డు కార్యదర్శులు వాలంటీర్లకు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, నగరపాలక సంస్థ అధికారుల కృషి ఫలితంగా చిత్తూరు నగరంలో ఇంతవరకు పాజిటివ్ కేసులు నమోదు కాలేదని, ఇకపై కూడా ఇదే తరహాలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా వైరస్ను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు సచివాలయ కార్యదర్శులు వాలంటీర్లు బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామ వాలంటీర్లు, డివిజన్ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు సచివాలయ కార్యదర్శులని నియమించడం, వాళ్ళ ద్వారా ఎగ్జాంపుల్ ఈ ఎన్నో సేవా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి అమలు చేశాడు. అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ వ్యాపించింది. ఇది మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలో, మన ప్రపంచంలో, యావత్ ప్రపంచం అంతా కూడా వణికిస్తూ ఉంది. అందులో మన చిత్తూరు పట్టణం, చిత్తూరు జిల్లా ఇంతవరకు 20-21 వచ్చిన పాజిటివ్ కేసులు చాలా చక్కగా మన కలెక్టర్ గారు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, అలాగే మున్సిపల్ అధికారులు కానీ, ఎక్కడికక్కడ MRO, MDO ఎక్కడికక్కడ తగిన శ్రద్ధలు తీసుకొని, దాంతోపాటు ప్రజాప్రతినిధులు కూడా అధికారులతో కలిసి పర్యవేక్షించి చేస్తున్నాం. కార్యదర్శులకు, సచివాలయ కార్యదర్శులకు, వార్డు వాలంటీర్లకు ప్రతి ఒక్కరికి కూడా ఈ N95 మాస్క్లు అనేసి కూడా ఇవ్వాలనేసి కూడా అనుకున్నాం. ఇది మాకు తెలిసిన ఒక వైదేహి హాస్పిటల్ హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ దుర్గాప్రసాద్ గారు, ఆయన కూడా దాదాపు 2000 మాస్కులు మనకు పంపడం జరిగింది. రోజుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో భాగంగా మామిడి, టమాటా సాగుదారులకు మరియు ప్రాసెసింగ్ యూనిట్లకు లాక్డౌన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ మార్కండేయులు తెలిపారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో సమావేశ మందిరంలో మామిడి, టమాటా ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులతో జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ఉద్యానవన శాఖ DD శ్రీనివాసులు, AD దశరథ రామిరెడ్డిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, రానున్న రోజుల్లో కరోనా వైరస్ కు సంబంధించి లాక్డౌన్ కొనసాగించినట్లయితే మామిడి, టమాటా పంట సాగుదారులు, ప్రాసెసింగ్ యూనిట్ల వారికి జిల్లా యంత్రాంగం నుండి పూర్తి సహాయ సహకారాలు అందివ్వడం జరుగుతుందని, ప్రస్తుతం 30% లేబర్తో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో కరోనా నియంత్రణకు తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రాసెసింగ్ యూనిట్లు నడపడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఫుడ్ ప్రాసెసింగ్ యజమానులు మాట్లాడుతూ, యూనిట్లలో నైపుణ్యం కలిగిన లేబర్ ను ఏర్పాటు చేసుకోవడంతో పాటు 70% లేబర్తో 3 షిఫ్ట్లలో పని చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇంటర్ స్టేట్ బార్డర్ వద్ద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించి వాహనాలకు అనుమతులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. రైతుల నుండి, మండీల నుండి మామిడి, టమాటా కొనుగోలు చేసిన అనంతరం ప్రాసెసింగ్ యూనిట్ వద్దకు చేరుకునేందుకు వాహనాలకు అనుమతి మరియు వైద్య, పోలీసు, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేసి వాహనాలకు అనుమతి ఇవ్వాలని మరియు వైద్య, పోలీసు, రెవెన్యూ శాఖల సమన్వయంతో పనిచేసి మామిడి, టమాటా సాగుదారులను మరియు ప్రాసెసింగ్ యూనిట్లను ఆదుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో పాటు త్వరలోనే మామిడి పంట కోత కోయడం ప్రారంభమవుతుందని, కాబట్టి జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేసి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పూర్తి సహాయ సహకారాలు అందివ్వాలని కోరారు. ప్రభుత్వం ఆదుకోవాలి. ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో ఈ లాక్డౌన్ పీరియడ్లో, వీటన్నిటి గురించి చర్చించడం జరిగింది. దానివల్ల ఇప్పుడు ముఖ్యంగా మనము ప్రభుత్వం నుంచి కోరుతా ఉండేది ఏమంటే, మనము మామిడి పంట అనేది పెరిషబుల్ నేచర్, అంటే అది చాలా రోజు నిలవ ఉండదు, కాబట్టి దాన్ని వచ్చిన వెంటనే మనం ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. దానికోసము ఎవరైతే కార్మికులు ఉండారో మన దగ్గర ఫ్యాక్టరీలో కానీ, లేదా ఇతర కార్మికులు అందరూ కూడా మామూలుగా ఈ సీజన్ అయితే బయట
రాష్ట్రాల నుంచి బయట జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి పని చేసేసి తర్వాత మళ్ళీ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ COVID-19 వల్ల వాళ్ళని ఏ విధంగా మనం తీసుకురావాలా, ఏ విధంగా మనము వాళ్ళని మన మెడికల్ అబ్జర్వేషన్ ఏ విధంగా ఉంచాలా, వీటిపైన అన్నింటినీ చర్చించడం జరిగింది. కేవలం బయట ఉండేటువంటి ఎంప్లాయీస్ రాకుండా మన లోకల్ లేబర్స్తోనే ప్రొడక్షన్ చేయాలన్నది హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే మనకు లోకల్ ఉండేటువంటి లేబర్ మ్యాక్సిమమ్ మన రైతులతో కమిట్ అయి ఉంటారు వాళ్ళు ఆల్రెడీ. వాళ్ళతో ఈ పంట హార్వెస్ట్ చేసేదానికైతే మీ ట్రాన్స్పోర్ట్ అయితే కానీ అని వీటికన్నిటికీ లోకల్ లేబరే సరిపోతూ ఉంటారు. కాబట్టి బయట లేబర్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఎంగేజ్ చేసుకుని ఈ ఇండస్ట్రీని రన్ చేయగలుగుతామనేసి కలెక్టర్ గారికి వినవించడం జరిగింది. దానిపైన పై అధికారులతో మాట్లాడి ఏ విధంగా మనము దాన్ని చేయగలుగుతున్నామో ఆ విధంగా చూసి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అది కాకుండా మనకి లాక్డౌన్ పీరియడ్లో ఏదైతే మనం కరెంట్ ఛార్జెస్ ప్లస్ బ్యాంక్ ఇంట్రెస్ట్లు ఏమి ఉంటుందో వీటిని వేవ్ ఆఫ్ చేయమనేసి కోరడం కూడా జరిగింది. నగరపాలక సంస్థకు సంబంధించి 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఇంటి పన్నును ముందస్తుగా ఈ నెలాఖరులోగా చెల్లిస్తే 5% రిబేట్ ఇస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. నగరవాసులు తమ ఆస్తి పన్నులను నగర సేవా యాప్ ద్వారా గాని, మీ సేవా కేంద్రాలు, నగరపాలక సంస్థ కార్యాలయంలోని పురసేవా కౌంటర్లలో చెల్లించవచ్చని అన్నారు. ఆన్లైన్లో చెల్లించడానికి cdma.ap.gov.in వెబ్సైట్లో పేటాక్స్ ఆప్షన్ ద్వారా చెల్లించవచ్చని, ప్రభుత్వం కల్పించిన 5% రిబేట్ను సద్వినియోగం చేసుకునేందుకు ఈ నెలాఖరులోగా ఆస్తి పన్ను చెల్లించాలని నగర కమిషనర్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వచ్చే మార్చితో ముగిసే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2020-21 సంవత్సరానికి సంబంధించి 1 ఇయర్ ట్యాక్స్ని అడ్వాన్స్గా ఈ నెలాఖరులోపు ఎవరైతే కడతారో వాళ్ళకి 5% రిబేట్ ఇస్తున్నారు. అంటే మీరు కట్టవలసినటువంటి అసలు పన్నులో 5% తగ్గించి మీరు కడితే సరిపోతుంది. ఇది ఎవరి ఇయర్ ఈ అవకాశం ఉంటుంది. అట్లా ఈ సంవత్సరం కూడా ఈ అవకాశం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు. కాబట్టి చిత్తూరు నగరంలో ప్రాపర్టీ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ అడ్వాన్స్ 1 ఇయర్ ట్యాక్స్ని ఈ నెలాఖరులోపు చెల్లించి 5% రిబేట్ని పొందవలసిందిగా నేను కోరుతున్నాను. మీకు డిమాండ్ నోటీస్ వచ్చే వరకు వెయిట్ చేయవలసినటువంటి అవసరం లేదు. మీ డిమాండ్ అసెస్మెంట్ నంబర్ని తీసుకొచ్చి మన మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పురసేవా కేంద్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి ట్యాక్స్ కలెక్షన్ కౌంటర్స్లో మీరు అసెస్మెంట్ నంబర్ చెప్పి ఈ అడ్వాన్స్ ట్యాక్స్ని పే చేసి మీరు 5% రిబేట్ని పొందవలసిందిగా అందరూ ట్యాక్స్ పేయర్స్ని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రజలు స్వీయ నిర్బంధంతో పాటు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైసీపీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం 4వ డివిజన్ నిరుపేదలకు వైసీపీ నాయకురాలు హరిణిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యావసరాలను వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ ప్రస్తుతం దేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోందని, కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతుండటంతో లాక్డౌన్ మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ తరుణంలో ప్రజలు సైతం లాక్డౌన్ కు మానసికంగా సిద్ధపడాలని, ప్రజలకు అవసరమైన నిత్యావసరాలను అందిస్తుందని అన్నారు. ఈ తరుణంలో ప్రజలు ఐదారిపడకుండా స్వీయ నిర్బంధంలో ఉంటూ వైరస్ వ్యాప్తి చెందకుండా సామాజిక దూరం పాటించాలని కోరారు. 4, 5, 6 డివిజన్లతో హరిణిరెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం అభినందనీయమని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నిత్యావసర వస్తువులు కానీ రోజువారి వేతనాలు కూలీలు కూడా ఇవన్నీ కూడా నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా చేయాల్సిన సహాయం కూడా రేషన్ రూపంలో కానీ డబ్బు రూపంలో కానీ పెన్షన్ రూపంలో కానీ అన్నీ కూడా చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఈరోజు మన ఊరు పాపహరిణి మీకు అందరికీ కూడా పరిచయం అండే వ్యక్తి. ఈమె ద్వారా కొన్ని నిత్యావసర వస్తువులు పప్పులు అండం కానీ, మాస్కులు కానీ, ఆయిల్ కానీ ఇవన్నీ కూడా అందరికీ కూడా పేదలకంతా డిస్ట్రిబ్యూట్ చేసేటట్టుగా నిర్ణయం జరిగింది. అందరికీ కూడా ఇక్కడ కొందరికి వచ్చిన వాళ్ళకి మాత్రం మనం ఇచ్చేసి ఏమంటే మరి గ్రూప్లో ఉండకూడదు. కాణిపాకం శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సోమవారం రుద్రహోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలని, భక్తులు దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ దేవదాయ ధర్మదాయ శాఖ హిందూ ధర్మ పరిరక్షణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఈ రుద్ర హోమాన్ని ఏకాంతంగా నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, పుణ్యావచనం, తదుపరి పూజాది కార్యక్రమాలు నిర్వహించి రుద్ర హోమ క్రతువును శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం పూర్ణాహుతికి ప్రత్యేక పూజలు నిర్వహించి సుగంధ ద్రవ్యాలను ఆలయం చుట్టూ ప్రదక్షిణ గావించి వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూర్ణాహుతి సమర్పించారు. ఆపై స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు నగరంలోని 42వ డివిజన్ 1 ఇయర్ బ్లాక్ ప్రజలకు స్థానిక వైసీపీ నాయకులు పిచ్చాండి శశికుమార్ తో పాటు స్థానిక యువత ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి తాజా కూరగాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు బుల్లెట్ సురేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బుల్లెట్ సురేష్ మాట్లాడుతూ ఇలాంటి విపత్కర పరిస్థితులలో యువత నాయకులు ప్రజలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్, మాజీ కార్పొరేటర్లు కేపి శ్రీధర్, ఆర్ముగములు పాల్గొన్నారు. ఈరోజు కరోనా మహమ్మారి పూర్ణిమ 20వ రోజు లాక్డౌన్ సందర్భంగా ఈడ 1 ఇయర్ బ్లాక్ యూత్ పిల్లలు పిచ్చాండి, ఆరుముగం, శశి వీళ్ళందరూ కూరగాయలు పంపిణీ చేయాలని చెప్పి వాళ్ళ సొంత డబ్బుతో వాళ్ళు ఈరోజు చేస్తాను. నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచినారు. నేను చీఫ్ గెస్ట్గా వచ్చి వాళ్ళ కోరిక మేరకు నేను అందరికీ అందజేస్తూ ఉంటా. ప్రతి వార్డులోనూ ఈ మారి యూత్లు ముందుకొచ్చి పేద ప్రజలకి సహాయం చేయాలని చెప్పి కోరుకుంటూ రుయాలో క్వారంటైన్ కోసం ఏర్పాటు చేసిన మెడిసిన్ వార్డులో అవసరమైన కిట్స్ అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం శ్రీకాళహస్తిలో భక్తజుకు వెళ్లి వచ్చిన వారి కుటుంబ సభ్యులకు పాజిటివ్ రావడంతో శ్రీకాళహస్తి అధికారులతో సమావేశమై తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించి తిరుచానూరు వద్ద గల శ్రీ పద్మావతి నిలయం క్వారంటైన్ సెంటర్ను తనిఖీ చేశారు. క్వారంటైన్ సెంటర్ ఇన్ఛార్జి తుడా సెక్రటరీ లక్ష్మి ఏర్పాట్లు, వారికి అందిస్తున్న వస్తులు కలెక్టర్కు వివరించారు. క్వారంటైన్కు వచ్చిన వారికి చిన్న కిట్లాగా టూత్పేస్ట్, బ్రష్, సోపు వంటివి ఇస్తున్నామని, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్తో పాటు ఉదయం 11 గంటలకు, సాయంత్రం 4 గంటలకు కాఫీ, టీ, స్నాక్స్ వంటివి ఇస్తున్నట్లు తెలిపారు. మాస్కులు, వాటర్ బాటిళ్లు, శానిటైజర్లు అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వ విప్ పూర్తి సహకారంతో కావలసినవన్నీ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 299 మంది డిశ్చార్జ్ కాగా నేడు 128 మంది క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. డ్యూటీ డాక్టర్లు, సిస్టర్లు, శానిటర్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. రుయా వద్ద మెట్నా పీడి జ్యోతి 12.70 లక్షల చెక్కును సీఎం సహాయ నిధికి జిల్లా కలెక్టర్ వారికి అందించారు. కలెక్టర్ పర్యటనలో
ఆర్ఎంఓ హరికృష్ణ, ఏపీ ఎంఐడిసిఈ ధనంజయ రెడ్డి, డాక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ముస్లింలకు క్షమాపణలు చెప్పడాన్ని తాము స్వాగతిస్తున్నామని వైసీపీ ముస్లిం మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆను తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా నివారణలో భాగంగా ఇటీవల డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు ముస్లింలను బాధ పెట్టిన విషయం తెలిసిందేనని, ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యల పట్ల నారాయణ స్వామి చాలా బాధపడ్డారని, దీనిపై ఆయన ఇదివరకే క్షమాపణలు చెప్పడం జరిగిందన్నారు. అయితే టీడీపీ నాయకులు ఈ వ్యాఖ్యలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం మైనారిటీ నేతలు పాల్గొన్నారు. శ్రీ నారాయణ స్వామి గారు, కరోనా వైరస్ను కట్టడి చేయలో భాగంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగానే వైరస్ని వ్యాప్తి చేయకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూ, ఇందుకు ముస్లింలు సైతం సహకరించాలని కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఇందులో రెండు మూడు విషయాలు వివాదాస్పదం అయ్యేలాగా కావడంతో ఇట్లా ఆయన మీడియా ముందుకు వచ్చి ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ముస్లింలు మనోభావాలు దెబ్బతీస్తుంటే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటామనేసి ఆయన కోరారు. దగ్గర నుంచి చూసిన వ్యక్తిని నేను, ముస్లిం పట్ల ఆయనకి ఎంత ప్రేమ ఉందో కళ్ళారా నేను చూసిన వ్యక్తి. ఒకరోజు ఆగస్ట్ 15 మన కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ ఉన్నారు. అప్పుడు మీటింగ్లో ఆయన ఏం చెప్పారంటే, ముస్లింస్ కొంతమంది నిలుచుకుని ఉంటే మన ముస్లిం సోదరులు ఒక్కొక్క కుటుంబంలో చాలా ఎక్కువ మంది ఉంటారు, 7 మంది 6 మంది ఉంటారు, వాళ్ళకి ఇల్లు చాలా ఇరుగ్గా ఉంటుంది. దీనికి కలెక్టర్ గారే సాక్ష్యము. ఆ రోజు కలెక్టర్ గారు మన ముస్లింస్కి 50 ఎకరాల స్థలం చెప్పించాలి, ప్రతి ఒక్కరికి వాళ్ళకు ఇల్లు మనం కేటాయించాలి, వాళ్ళ మా వైఎస్ఆర్ పార్టీకి వాళ్ళే చాలా ముందుండి నడిపించినారు, మా వెన్నెముకలాగా ముస్లిం పార్టీకి ఉన్నారు. అలాంటి వ్యక్తి మీద ఇప్పుడు ఇలాంటి ఇది రావటము చాలా ఇది. అలాంటి వ్యక్తి కూడా కాదు ఆయన, ఇలాగ మాట్లాడే స్వభావం కూడా కాదు. దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ నివారణకు లోక కళ్యాణార్థం తిరుమలలోని నాద నీరాజనం వేదికపై శ్రీ యోగ వైశిష్టం ధన్వంతరి మహామంత్ర పారాయణం 4వ రోజు ఋత్వికులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కరోనా మహమ్మారి నుంచి మానవాళికి విముక్తి కలగాలని మార్చి 26 నుంచి 28వ తేదీ వరకు శ్రీ శ్రీ నవస సాంఖ్యోత్సవ సహిత మహా ధన్వంతరి యాగాన్ని ధర్మగిరిలోని వేద పాఠశాలలో టీటీడీ నిర్వహించింది. ఆగమ వేదాల ద్వారా ఇలాంటి ప్రకృతి విపత్తులు, ఉపద్రవాలు మానవాళిని హరింపజేసే క్రిములు విజృంభిస్తున్నప్పుడు శ్రీనివాస ధన్వంతరి యాగాలు, జపాలు నిర్వహించడం ద్వారా వాటి ప్రభావం తగ్గి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని వేద పండితులు పేర్కొన్నారు. లాక్డౌన్ కొనసాగే వరకు ఈ స్తోత్ర పారాయణాన్ని టీటీడీ నిర్వహించనుంది. Thank you.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.